హైదరాబాద్ పుట్టిన కాంచి ఎన్ని బంగ్లాలు కూలగొట్టిందో తెలిసినా? 23 ఏరియాల్లో 262 ఇండ్లు, బంగ్లాలు, విల్లాలు, ఫంక్షన్ హాల్, షెడ్లు పొతం పెట్టింది. కబ్జాలైన 111 ఎకరాలు గుంజుకొచ్చిండ్రంటే సూడురిగా. అంతా హైదరాబాదులనే కాబట్టి వందల కోట్ల ఆస్తి వాపస్ వచ్చినట్టే. యాక్టర్లు, లీడర్లు, బిజినెస్ మ్యాన్లు ఎవ్వరు నిడుస్తలేరు. మళ్ళా చెరువును కబ్జా చేసిండ్రని తెలిస్తే చాలు, బుల్డోజర్లు దింపుడే, రప్పరప్ప కూలగొట్టుడే. చూస్తుంటే ఎవ్వలెంత అడ్డం పడ్డా అస్సలు ఆగేటట్టు లేదబ్బా. దుర్మార్గులు ఆక్రమించుకున్న చెరువుల వల్లనే ఇవాళ వరదలు వస్తున్నాయి. అయ్యా, ఆక్రమించుకున్న చెరువులను మీరే వదలండి, గౌరవంగా పక్కకు తప్పుకోండి. లేకపోతే ఉన్న పొలంగా నేల మట్టం కూలుతాయి, కూలగొట్టే బాధ్యత నేను తీసుకుంటా. గదన్నట్టు హైదరాబాద్ అగ్గే ముచ్చటే లేదు, మీరే చదువుకోండి, లేకుంటే కూల్చుడు కూల్చుడే అని మళ్ళొక పారి వార్నింగ్ ఇచ్చిండు సీఎం సారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ నాలాల వాటికి రెగ్యులరైజేషన్ స్కీమ్ లేదు, ఇవాళ కాకపోతే రేపైనా వాటిని తప్పకుండా తొలగిస్తాం. నోటీసులు అందినోళ్ళు, అందుతాయని బుగులున్నోళ్ళు కోర్టు కొరుకుతున్నారు కదా. అలా బంగ్లా తెరువు రాకుండా గసంటోళ్ళం కూడా ఇచ్చిపెట్టారట. మీరు తాత్కాలికంగా కోర్టు నుంచి ఏమన్నా తెచ్చుకున్నా న్యాయ స్థానాలలో కూడా కొట్లాడి ఆ స్టేలను వెకేట్ చేయించి మీరు ఆక్రమణలు తొలగిస్తాం. గండిపేట ఏరియాల రూల్స్ తప్పి పెద్ద పెద్దోళ్ళు ఫామ్ హౌజులు కట్టుకుని తాగే నీళ్ళని ఎంత తెలుగు చేసిరో గిట్లా చెప్పిండు రేవంత్ రెడ్డి సారు. ఎవరో బలిసినోడు కట్టుకున్న ఫామ్ హౌస్ డ్రైనేజ్ నీళ్లు గండిపేట తాగి నీళ్ళలో కలుస్తుంటే ఆ నీళ్ళని నగర ప్రజలకు తాగడానికి ఇస్తే ముఖ్యమంత్రిగా నేను వైఫల్యం చెందినట్టు కాదా? ఒక్కసారి ఆలోచన చెయ్యండి. అంతేకాదు, మూసి నదిని ముద్దుగా చేసే కార్యం ముంగటికి తెచ్చిండ్రు కదా. ఒడ్డు పొంటి కట్టిన ఇండ్లను బరాబర్ తీసేస్తారట వరదలొచ్చి బస్తీలు మునిగిపోకుండా. మూసి నాలలో ఉన్న శాశ్వత నివాసదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. దాదాపుగా 11,000 మంది అక్కడ ఇల్లు ఉన్నాయి. హైదరాబాద్ శివారా తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ అయిన 547 మంది ఎస్ఐలో పాసింగ్ అవుట్ పరేడ్ కార్యానికి వచ్చిన ముఖ్యమంత్రి సారు గౌరవ వందనం తీసుకుని ట్యాప్రాంగ్ కలరం తారీఫ్ చేసిండు. వరద సాయం కింద 11,06,00,000 రూపాయల చెక్కు సీఎం సార్కి ఇచ్చారు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున. జవాన్ల పిల్లల కోసం సైనిక్ స్కూల్ ఉన్నట్టే పోలీసుల కోసం 2 పోలీస్ స్కూళ్లు కట్టిస్తారట, ఒక్కొక్కటి 50 ఎకరాలల్లా, ఒకటి హైదరాబాద్ లా ఇంకోటి వరంగల్లా. క్రిమినల్స్ తోటి ఫ్రెండ్లీ పోలీసింగ్ చేయొద్దు, పబ్లిక్ తోటి చేయాలని కోరి కబ్జా రాయిల సంఘ జూడురు అని ఆవాజ్ ఇచ్చిండు. చెరువులు నాలాలు చెరబట్టిన వాళ్ళను మోకాళ్ళలో వణుకు పుట్టాలి, వెన్నులో చలి జరము రావాలి. అటెంక పోలీసుల ఆటల బంగ్లా ఓపెనింగ్ చేసి ఇద్దరు సెప్ షెటిల్ ఆడిండ్రు.